మీరు గోవిందనామం గొప్పతనం అనుభవించాలంటే తిరుపతిలో చూడాలి. వెంకటాచల క్షేత్రంలో ఇంకా కంపార్ట్మెంట్ డోర్లు తీయలేదనుకోండి, గోవిందా 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 గోవిందా, మీరు ఆ ఆర్తిని బట్టి తలుపులు తీ తలుపులు తీ అన్నారు వాళ్ళు. అనడానికి అక్కడ ఆ టైంకి వచ్చి తీస్తారు. ఈలోగా వాళ్ళు ఆర్తి చెప్పుకోవాలంటే గోవిందా 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 గోవిందా, తాళం తీసేవాడు వస్తాడు. ఆయన వచ్చి ఇంకా ఇలా తాళం చెవి పెడతాడంతే గోవిందా గోవిందా అంటాడంటే వీడు తలుపులు తీసేస్తాడు సంతోషం. ఇంకా పరిగెడుతూ గోవిందా 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 పరిగెడతారు. అక్కడికి వెళ్ళ పిల్లల్ని భుజాల మీద పెట్టేసుకుని గోవిందా గోవిందా, తీరా దగ్గరికి వెడతారు వెండివాకిల్ దాకా, ఏం మాట్లాడవు కానీ ఆసిలేషన్ తిరిగే ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతారు, వెనక్కి తిరిగి తోసేస్తున్నా అలాగే వచ్చేస్తారు. ఏమి వెంకటాచల క్షేత్రం, ఏమి గోవిందనామం. ఇంకే గోవిందనామములు గొద్దెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, భక్తి ప్రసాదంబు కన్నులకు అద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట. ఎంత షుగర్ పేషెంట్.